నమస్తే అండి, నేను మీ సతీష్ సరిపల్లి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మామిడికాయ మెంతి ముక్కలు చేసుకునే విధానం తెలుసుకుందాం. మామిడికాయ మెంతి ముక్కలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: 2 పుల్లని మామిడికాయలు, 12 ఎండు మిరపకాయలు, 1 స్పూన్ ఉప్పు, 3 స్పూన్స్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, 3 స్పూన్స్ బెల్లం, 3 స్పూన్స్ ఆయిల్. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేయకుండా ముందుగా ఆవాలు, ఎండు మిరపకాయలు, మెంతులు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మామిడికాయని తొక్క తీసి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఎండు మిరపకాయలు, ఆవాలు, మెంతులు బాగా వేగిన తర్వాత చల్లారేదాకా ఉండి అప్పుడు ముందుగా ఎండు మిరపకాయల్ని మిక్సీలో తిప్పుకోవాలి. ఎండు మిరపకాయలు సగం గ్రైండ్ అయిన తర్వాత ఈ ఆవాలని మెంతుల్ని అందులో వేసుకుని ఇప్పుడు మొత్తం మెత్తగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తని మెంతిగుండ రెడీ అయింది. తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని ఒక పెద్ద బౌల్లోకి, అలాగే ఇప్పుడు మనం తిప్పి పెట్టుకున్న ఈ మెంతిగుండని ఈ మామిడికాయ ముక్కల్లోకి ఇలాగా వేసుకోవాలి. ఈ ముక్కల్లోకి ఉప్పు వేసుకోవాలి, అలాగే బెల్లం పౌడర్, నూనె వేసుకుని మొత్తం బాగా కలిసేలాగా ఈ మామిడికాయ ముక్కలు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇది కేవలం ఒక రోజు 2 రోజులకి మాత్రమే ఉండేది, ఇది నిలవ ఉండేవి కాదు. ఈవేళ ఒక్కరోజు ఇది మెంతి ముక్కలతో ప్రత్యేకత ఏంటంటే, మనం తయారు చేసుకున్న దానికన్నా కూడా ఉదయం తయారు చేసుకుంటే మధ్యాహ్నానికి లేదా సాయంకాలానికి బాగా ఊరి మంచి టేస్ట్ వస్తాయి. 5 నిమిషాల కన్నా తక్కువ సమయంలో మామిడికాయ మెంతి ముక్కలు రెడీ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ క్రియేటివ్ ఆల్ ఇన్ వన్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.